ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे निंतगा आदरिस्तुन्ना यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు దసరా సమయంలో ఈరోజు రాత్రి రేపు ఉదయం 10:30 లోపు ఈ పరిహారం చేయాలి. ఇది ఇంట్లో చేయవచ్చు, వ్యాపార సంస్థలో చేయవచ్చు. మీకు ఎటువంటి ఆటంకాలు ఉన్నా, అంటే దుష్టగ్రహ బాధలు ఉండి మీ వ్యాపారంలో కానీ మీ కుటుంబంలో కానీ ఇబ్బందులు కలుగుతూ ఉన్నా ఈ పరిహారాన్ని చేయాలి. ఈ ఉపాయం చేయడం వల్ల ధన సంపదతో పాటు మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇది వ్యాపార సంస్థలో చేయవచ్చు, ఫ్యాక్టరీలో చేయవచ్చు, ఇంట్లో కూడా చేయవచ్చు. ఎలా చేయాలి చెప్తాను. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను. చెప్పిన విధానాన్ని అంటే మీరు అర్థమైతే చేయండి, తూచా తప్పకుండా చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఉపాయానికి మట్టి ముకుడి కానీ, మట్టి ప్లేట్ కానీ, మట్టి ఇలాంటిది ఆరతి ఇచ్చేది కావచ్చు, సాంబ్రాణి దుబ్బం వేసేది కావచ్చు కావాలి. అలాగే 5 బిర్యానీ ఆకులు కావాలి. అలాగే 7 పువ్వు ఉన్న లవంగాలు కావాలి. అలాగే కర్పూరం, మామూలు కర్పూరం, పచ్చకర్పూరం చూపిస్తున్నా మీకు నేను, ఇలాంటివి 7 కర్పూరం బిళ్ళలు కావాలి. దీనిని మీరు ముందుగా చూపిస్తాను నేను కర్పూరాన్ని 7 బిళ్ళల్ని ఇలా మట్టి ముక్కులు వేయండి. తర్వాత ఈ 7 పువ్వు ఉన్న లవంగాలని కర్పూరం పైన వేయండి. తర్వాత 5 బిర్యానీ ఆకుల్ని పైన వేయండి. ఇలా వేసిన తర్వాత మీరు మనసులో అమ్మవారిని తలుచుకొని తర్వాత రామనామాన్ని రామ్ రామ్ అనుకుంటూ మీరు దీన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత చూపిస్తాను మీకు ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నేను వెలిగిస్తాను. నేను మంట వెలిగించాను. ఈ వెలిగించిన తర్వాత వచ్చే పొగని మీరు అన్ని గదుల్లోనూ, మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చూపించి తర్వాత మీ కిటికీలు తీసి బయటకు, అంటే వచ్చిన పొగని బయటకు వెళ్ళే విధంగా చేయాలి. కిటికీలు తీసే చాలు. అలాగే వ్యాపార సంస్థల్లోనూ, అంటే షాపుల్లోనూ, వర్క్షాపుల్లోనూ, మిగతా ఎక్కడైనా సరే, అంటే మీరు వెల్డింగ్ షాపులు, బట్టల కొట్టులు, చిన్న చిన్న షాపులు అన్నిటిలో కూడా చేయవచ్చు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆయుధ పూజ సంగత గురువు గారు అలాంటప్పుడు ఇవన్నీ అవసరమా అని. ఇది చేయటం వల్ల, ఇది చేస్తూ అంటే ఇది పట్టుకొని మీరు తిరుగుతున్నప్పుడు మనసులో రామనామాన్ని జపం చేయండి. ఎవరికైనా హనుమాన్ చాలీస వచ్చినా, బజరంగ వాన్ వచ్చినా అనుకుంటూ మీ ఇంట్లో తిరగండి, వర్క్షాపుల్లో తిరగండి, అంటే ఏదైనా ఫ్యాక్టరీలో కూడా మీరు తిరుగుతూ ఈ పరిహారం చేయండి. ఇలా చూపించాలన్నమాట అన్ని గదుల్లో. దీనివల్ల మీ మీద ఏదైనా దేవతా కట్లు ఉన్నా, ధనానికి సంబంధించిన కట్లు ఉన్నా, అలాగే భ్రోత ప్రేత పిశాచ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎవరైనా మీకు తెలియకుండా మీ మీద ప్రయోగాలు చేసినా, అవి ఆటోమేటిక్గా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీరు మీ మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేరుతాయి. ధనానికి ధాన్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే ఇది కాల్చిన పౌడర్ని ఏం చేయాలి, ఈ పౌడర్ని మీరు డస్ట్బిన్లో పడేయచ్చు. ఇది ఈ దసరా సమయంలోనే చేయాలి, అంటే విజయదశమి ఉన్న ముహూర్త సమయంలోనే ఈ పరిహారం చేయాలి. సంవత్సరంలో ఒక్కసారి చేసినా ఇలాంటి దోషాలన్నీ తొలగిపోతాయి. కానీ గుర్తుంచుకోండి, స్టీల్ ప్లేట్లు కానీ లేదా ఇతర ప్లేట్లు కానీ వాడకూడదు. ఓన్లీ మట్టి మూకిడి, మట్టి పరిమిదైనా పర్వాలేదు, చిన్న పరిమిదిలో అయినా సరే ఇలా ప్లేట్లో పెట్టుకొని మీరు ఆ పరిమిదిలో ఇవన్నీ వేసి చేయవచ్చు. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.